హలో, వెల్కమ్ టు ఆటోకాల్. ఆటోకాల్లో ఉన్నాం. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉందండి, బిసారి తంజీర్ సూపర్ మార్కెట్. సో ఇక్కడ మన దగ్గర లైక్ అన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి, లైక్ మారుతి ఏరియా దగ్గర నుంచి X500, BMW వరకు అవైలబిలిటీ ఉంటాయి, లైక్ అండ్ పార్క్ అండ్ సెల్ ఇది. అండ్ కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది, కస్టమర్తో ప్రైస్ ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇక్కడ ఉన్న ప్రైసెస్ అని నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ప్లేస్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫైడ్ ఉంటుంది వెహికల్, యాక్సిడెంట్ ఉండదు, ఇంజన్ మంచిగా ఉంటుంది, ఫ్లడెడ్ ఉండదు, రస్ట్ వచ్చింది ఉండదు, మేజర్ ఆయిల్ లీకేజెస్ ఉండదు, సర్టిఫైడ్ ఉంటుంది. అండ్ ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది, ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆర్టీఏ ప్రాసెస్ అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అన్ని వెహికల్స్ చూపించిన కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మాత్రం ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇది వచ్చేసి వోక్స్ వ్యాగన్ పోలో అండి, 2014 మోడల్ పోలో హైలైన్. ఇది 57,000 డ్రీవన్ అయింది, 595 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఈ వెహికల్ చూసినట్టయితే మనకి టాప్ ఎండ్ మోడల్ ఇది హైలైన్. దీంట్లో ట్రెండ్ లైన్, కంఫర్ట్ లైన్, హైలైన్ వస్తుంది. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వెహికల్ అయితే ఇక్కడ ఉన్న ఫిజికల్ వెహికల్ అయితే మీరు చూసినట్టయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచ్లెస్ ఉంది. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, టైర్స్ కూడా మనకి 80-90% టైర్స్ ఉన్నాయి. అండ్ లోపల ఇంటీరియర్ కూడా బాగుందండి, ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కూడా మనకి స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇవి కూడా ఇచ్చాడు. సో వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సో పోలోలో పెట్రోల్ వెహికల్స్ టాప్ ఎండ్ మోడల్ కావాలనుకున్న వారికి దాంట్లో కలర్ కూడా మెరూన్ కలర్. సో వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ZXI అండి. ఇది 2018 మోడల్. ఇది వచ్చేసి 40 kilometers తిరిగింది, ఇందాకనే వచ్చింది వెహికల్. ఇది పెట్రోల్ వెహికల్ ZXI. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ప్లస్ దీంట్లో ఇక్కడ ఉన్న వెహికల్ ఫిజికల్గా చూసినట్లయితే వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఎక్స్టీరియర్ స్క్రాచ్లెస్ ఉంది అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 60% వరకు టైర్స్ ఉన్నాయి, 60-70%. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ ZXI. ఇది 9,000 kilometers ఇవ్వింది. సో ఇది కూడా ZXI అండి. ప్రైస్ వచ్చేసి 6,95,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇందాక డిజైర్ చూసాం కదా, సేమ్ స్విఫ్ట్ ఇది. సో దీంట్లో ZXI ఇది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ చూస్తారు కదా ఫిజికల్గా అయితే వెహికల్ స్క్రాచెస్ కండిషన్లో ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది, టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో లైక్ ZXI టాప్ ఎండ్ మోడల్ స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. ఓన్లీ 695 కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. అదే మీరు కొత్త వెహికల్కి వెళ్తే, దగ్గర మనకి 9.2-9.3 ఉంది. సో అరౌండ్ 3 lakhs తక్కువ వస్తుంది మనకి 4-5 ఇయర్స్కి. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2018 మోడల్ ఇగ్నిస్ అండి. ఇది పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది ఓన్లీ 44,000 kilometers డ్రైవ్ అయింది, 6 lakhs చేంజ్ కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా టాప్ ఎండ్ మోడలే అండి, లైక్ జీటా ఇది. దీని తర్వాత ఆల్ఫా వస్తుంది, సో మిడిల్ వేరియంట్. బట్ దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ రేర్ వైపర్, డిఫాగర్, క్లైమేటిక్ కంట్రోల్, ఏసీ ఇవన్నీ ఉంటాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి దీనికి. సో దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒక తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న, అంటే ఒక 5-6 lakh బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. వెహికల్ అయితే కలర్ కూడా చూస్తారు కదా, ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే కలర్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ మనకి 70-80% టైర్స్ ఉన్నాయి. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి పోలో అండి. ఇది వచ్చేసి 2015 మోడల్, సారీ, పోలో హైలైన్. 1,13,000 తిరిగింది, 6 lakh చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా డీజిల్ వెహికల్స్ అండి. డీజిల్ వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. సో పోలోలో దీంట్లో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో హైలైన్ ఇది. హైలైన్ అంటే మీ ఇందాక చెప్పినట్టు మీకు టాప్ ఎండ్ మోడల్లో. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైడ్రెస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ 1,90,000 తిరిగింది. సో దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు. సో వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ ఓకే అండి, ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉంది. టైర్లో 50-60% ఉంది. సో వెహికల్ మనం ఎందుకంటే 1 lakh చేంజ్ అయింది కాబట్టి కొద్దిగా రఫ్ ఎదురు ఉంటాయి, డీజిల్ వెహికల్ కాబట్టి. సో దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. 2018 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్, 64,000 డ్రీవ్ అంది, ఆటోమేటిక్ ఇది. 5,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చి స్పోర్ట్స్ అండి ఇది. దీంట్లో మనకి స్పోర్ట్స్ అంటే మిడిల్ వేరియంట్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్,
ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ కలర్, ఆరెంజ్ కలర్. సో దీంట్లో కూడా ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ కూడా ఒక 50-60% ఉంది అలవెల్స్తో పాటు. సో ఇంటీరియర్ కూడా బాగుంది. సో తక్కువ అంటే లైక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గ్రాండ్ ఐటెంలో కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్. అదే కొత్త వెహికల్కి మీరు వెళ్తే ఎలా ఉంటే 8-8.5 చేంజ్ ఉంది. సో 6 ఇయర్స్లో మీకు 3-3.5 lakh తక్కువలో వస్తుంది వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2010 i10 మ్యాగ్నా అండి. ఇది పెట్రోల్ వెహికల్, ఓన్లీ 54,000 kilometers డ్రైవ్ అయింది. 3,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏసీ పవర్ షేరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో కలర్ కూడా చూడవచ్చు, వెహికల్ మంచిగా ఉంది. సో ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. అండ్ టైర్స్ మాత్రం ఒక 40-50% టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఈ 2019 మోడల్ టియాగో అండి, ఎగ్జీ. ఇది 78,000 kilometers ఉంది, డీజిల్ వెహికల్ ఇది. అండ్ 5,40,000 కోట్ చేస్తారు నెగోషియల్ ప్రైస్. దీంట్లో ఉన్న ప్లేస్మెంట్ అంటే మైలేజ్ అండి, మనకి 10-20 ఎబో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జీ ఇది, ఎగ్జెట్ టాప్ ఎండ్ మోడల్ ఇది. అంటే దాంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీటర్, మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ మా ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఈ వెహికల్ అయితే మనకి సిల్వర్ కలర్, కలర్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎక్స్టీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసే వచ్చేసి 2014 ఈటీఓ స్లీవా జీడీ అండి. ఇది డీజిల్ వెహికల్, ఇది 81,000 kilometers డ్రైవ్ అయింది. 4,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. టొయోటాలో బెస్ట్ వెహికల్ ఇది, యాక్చువల్గా టొయోటా లీవా. సో దీంట్లో కూడా మనకి మైలేజ్ కూడా మనకి 20-22 kilometers వరకు వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఇంటీరియర్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా బాగానే ఉంది. కొద్ది హెడ్ ల్యాంప్స్ కొద్ది దళ్ళు ఉన్నాయి, దాన్ని బట్టి హెడ్ ల్యాంప్స్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. బట్ దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో డీజిల్ వెహికల్ మళ్ళీ ఇంకా తక్కువ బడ్జెట్, 4,80,000 కోట్ చేశారు. 4,40-430 వరకు కూడా మనం నెగోషియేట్ చేసుకొని కస్టమర్తో తీసుకోవచ్చు. డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా ఇస్తుంది. దాంట్లో టొయోటా ఇంజన్ అయితే సూపర్ ఉంటుంది. అంటే ఇంజన్ ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2013 మోడల్ ఈటీఎస్ జీడీ అండి. ఇది 1,02,000 kilometers తిరిగింది. 4,50,000 ఉంది నెగోషియబుల్ ప్రైస్. సో ఇది కూడా ఈటీఎస్, టొయోటా ఇది. సో టొయోటా ఇంజన్ బాగుంటుంది, అది అరౌండ్ 5 lakh kilometers వరకు తిరుగుతుంది. సో 1 lakh తిరిగింది. సెడాన్ వెహికల్, ఇందాక మనం హ్యాచ్బ్యాక్ చూస్తాం, ఈటీఎస్ లివా. ఇది ఈటీఎస్ సెడాన్ ఇది. సో జీడీ, దీంట్లో కూడా మనకి నార్మల్ ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉంది, హెడ్ ల్యాంప్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ టైర్స్ కూడా నార్మల్ ఉన్నాయి. సో వెహికల్ 1,12,000 తిరిగింది, అది కూడా 13 మోడల్. అంటే వెహికల్ ఇలా మెయింటైన్ చేయడం కూడా గ్రేటే. సో దీని కూడా ప్రైస్ ఇవన్నీ చూసుకొని మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. దీనిలో ప్లేస్మెంట్ అయితే మైలేజ్ అండ్ ఇంజన్ డ్యూరబిలిటీ అండి, ఇంజన్ డ్యూరబిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ బీట్. 77,000 kilometers డ్రైవ్ అయింది, 3,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బీట్ అంటే షెవ్రోలెట్ కంపెనీ ఇది. షెవ్రోలెట్లో లైక్ కంపెనీకి అయితే క్లోజ్ అయింది, బట్ ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ మాత్రం బయట అవుట్సైడ్ మార్కెట్లో దొరికిపోతాయి. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి దీనిలో మైలేజ్ బాగా ఇస్తుంది, 18-20 ఇస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు అదే మరి 14 మోడల్ స్విఫ్ట్కి వెళ్ళారనుకోండి, దగ్గర 5 లక్షలు పెట్టుకోవాలి, 4.5 అదే తీసుకుంటే మనకి 2-2.5 అంటే లైక్ 2.5-2.7 బడ్జెట్లో వచ్చేస్తుంది అనుకుంటున్నా తెలిసి నెగోషియేట్ చేసుకుంటే. అండ్ కలర్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ బాగుంది వెహికల్. ఎక్స్టీరియర్ టైర్లు మాత్రం ఒక 40-50% ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్. ఇప్పుడు మనం చూస్తే వచ్చేసి i10 అండి, 2010 మోడల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్. సో దీంట్లో మనకి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో ఉంటుంది. 330-320 అట్లా కోట్ చేస్తారు, ఇప్పుడే వచ్చింది వెహికల్. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ బాగుందండి. అండ్ దీంట్లో లైక్ ఎక్స్టీరియర్ అయితే బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, 80% వరకు టైర్స్ ఉంది, ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీని గురించి కూడా మనం ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేసి 2009 మోడల్ i20 అండి. మనకి అరౌండ్ 1,11,000 kilometers తిరిగింది మ్యాగ్నా ఇది. ఇది మనకి 320 కోట్ చేశారు నెగోషియల్ ప్రైస్. అంటే 250-260 బడ్జెట్లో వచ్చేస్తుంది, 250-270. ఈ వెహికల్ మాత్రం చూసుకున్నట్లయితే మనకి టైర్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్త టైర్స్ చెప్పించినట్టున్నాడు కస్టమర్. అండ్ ఫిజికల్ కండిషన్ సిల్వర్ కలర్ ఓకే అండి, ఎక్స్టీరియర్ కూడా బాగానే ఉంది అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి.
సో తక్కువ బడ్జెట్లో i20 కావాలనుకున్నాను, మనకి 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది 2009 మోడల్. అండ్ ఫిట్నెస్ కూడా చేంజ్ ఉంటారు, చేంజ్ లేకపోతే మాత్రం మనం చేంజ్ ఇస్తాము, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది మనం ప్రైస్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2010 మోడల్ 11 రిజిస్ట్రేషన్, ఇది i10 స్పోర్ట్స్, ఇది 76,000 డ్రివన్ అయింది, 280 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, అంటే అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో గ్రే కలర్, సో తక్కువ బడ్జెట్లో మీకు i10 కావాలనుకున్న వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ స్పోర్ట్స్ అంటే దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, 4 విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది, అండ్ రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది. కొద్ది హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్ది డల్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్. వెహికల్ అయితే ఫిజికల్ అయితే మంచిగా ఉందండి వెహికల్, తక్కువ బడ్జెట్లో మనకి 2.5 బడ్జెట్లో ఐటెం కావాలనుకున్నాం బెటర్ వెహికల్. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2019 మోడల్ డిజైర్ VX ఆప్షనల్, ఇది 59,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది, 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VX ఆప్షనల్ డిజైర్. సో దీంట్లో ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, 4 విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, రేర్ వైపాక్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే చాలా బాగుందండి, ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. డిజైర్ పెట్రోల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నంబర్ ఫోన్ చేయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది.